कांग्रेस पार्टी लो एं जरुगुतुंदी तेलंगाणा प्रदेश कांग्रेस कमिटी जंबो कमिटी एर्पाटु तर्वात आ प्रकटन तर्वातने कांग्रेस पार्टी लो प्रकंपनलु मोदलयायि असंतृप्त नेतलंता कूडा बयटिकि वस्तुन्नारु तम वारिकि पदवुलु रालेदना लेदंटे तमकु संप्रदिंचकुंडा पदवुलु केटायिंचारा अनि चेप्पेसि अनेक अनुमानाल मध्य अनेक मंदि नेतलु बयटिकि वच्चि बहिरंगंगाने विमर्शलु चेस्तुन्न नेपथ्यंलो कांग्रेस पार्टी की संबंधी रेवंत रेड्डी नेतृत्व में जरिगिनटुवंटि गांधी भवन में जरिगिन मीटिंग की కొంతమంది నాయకులు గైర్హాజరయ్యారు సో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదట్ నుంచి విమర్శిస్తున్నారు కొంతమంది నేతలు వాళ్ళు పదే పదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ని రేవంత్ రెడ్డి అలవర్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ యొక్క పద్ధతుల్ని ఆయన అలవర్చుకోలేదు ఒంటెద్దు పోకళ్ళు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక వర్గానికి నాయకుడిగానే ఉన్నారు ఆయన మొత్తం పిసిసి ప్రెసిడెంట్ గా వ్యవహరించడం లేదని చెప్పేసి అసంతృప్తి నేతలందరూ కూడా అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే G9 అనిని ఇటీవల కాలంలో బట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు తమను సంప్రదించడం లేదు తమకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు వెళ్తున్నాయి కొన్ని మార్పులు చేర్పుల విషయంలో కూడా తమ ప్రమేయం ఉండడం లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ మరి రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళని కలుపుకొని పోవడం లేదు అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది రేవంత్ రెడ్డి వీళ్ళని కలుపుకొని పోవడం లేదా రేవంత్ రెడ్డి వీళ్ళని దగ్గరికి వీళ్ళకి వెళ్ళడం లేదా మొత్తం మీద అయితే ఒక గందరగోళ పరిస్థితి అయితే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఏర్పడింది సో ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు గాని రాహుల్ గాంధీ పాదయాత్రలో గాని అందరూ కలిసికట్టుగా ఉన్నాము కలిసికట్టుగా వెళ్తున్నాము అనే సంకేతాలు అయితే ఇచ్చారు కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు సమయం అంటే తెలంగాణలో పాదయాత్ర ముగిస్తున్న సందర్భంలో కూడా నేతలంతా ఆయన ముందు తామంతా కలిసికట్టుగా ఉన్నామనేటువంటి సంకేతాలు పంపించారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీతో మొత్తం కూడా విభేదాలన్నీ కూడా బయటపడ్డాయి కానీ ఈ విభేదాలు ఇప్పటికో సమసిపోయేటట్టుగా కనిపించడం లేదు ఎందుకంటే ఈ 9 మంది నేతలు కూడా మొన్నటి ఏసీసీకి సంబంధించి ఆ అధ్యక్షుడి ఎన్నికల్లో కూడా దామోదర్ రాజనరసింహ కొన్నాల లక్ష్మయ్య స్వయంగా గాంధీ భవన్ మెట్ల మీదనే కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి సో ఆయనకి ఓటు హక్కు లేకుండా చేశారు వాళ్ళ వర్గానికి సంబంధించిన నేతలకి అనేది సో ఈ రకంగా ఎప్పటికప్పుడు పదవుల కోసం అసంతృప్తులు అంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కానుంచి చిన్న మండల స్థాయి అధ్యక్షుడి వరకు కూడా ఓటా పోటీగా ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది సో ఈ పోటీలో అనుకూలమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తమ నేతలకు తమ వారికి పదవులు రాలేదని చెప్పేసినటువంటి ఆలోచనతోనే ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తమ వారికి పదవులు దక్కలేదన్నటువంటి ఆందోళన వ్యక్తం చేయడం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది సో మొన్నటి జంబో కమిటీలో కూడా ఇదే స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కుద్బుల్లాపూర్కి సంబంధించి తమ వారిని ఇద్దరిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఏర్పాటు ఆ జంబో కమిటీలో చేర్చుకోవడం కూడా జరిగింది ఆయన రికమెండేషన్తో ఇద్దరు పేర్లు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యే మళ్ళీ బయటకు వచ్చి ఈ జంబో కమిటీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఏంటి అనేది నాయకులకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న 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 నాయకులందరికీ కూడాను కింది స్థాయి నాయకులందరికీ కూడా తెలుసు కానీ పైకి మాత్రం ఒకళ్ళకొకళ్ళు ఆధిపత్య పోరు ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు రేపొద్దు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర ప్రారంభించినారు ఈ పాదయాత్రతో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలన్నీ కూడాను సమసిపోతాయనంటే అది కూడా కనిపించడం లేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం ఈ G9 నేతలు చేస్తున్నారా అంటే ఏలేటి మహేశ్వర రెడ్డి ఏదైతే ఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర రెడ్డి ఇంట్లో జరగబోయే మీటింగ్కి వీళ్ళంతా కూడా హాజరవుతున్నారా సో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు రేవంత్ వర్సెస్ మిగిలిన నేతలు ఈ G9 నేతల మధ్య ఏం జరగబోతుంది అసలు దీనికి అడ్డుకట్ట వేయడానికి ఏసీసీ ఏం చేయబోతుంది ముఖ్యంగా ఏసీసీ నుంచి ప్రియాంక గాంధీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతలు తీసుకుంటుంది అన్నటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుంటుందా కొత్తగా ఎన్నికైనటువంటి మల్లికార్జున ఖర్గే ఈ సమస్యకి ఈ అంతర్గత పోరుకి ఇంటర్నల్ పాలిటిక్స్కి చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తారా ఏం జరగబోతుంది అనేది చూడాలి మొత్తం మీద అయితే ప్రతిపక్షాలపై పోరాటం చేసి అధికార పార్టీ మీద పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్తోనే సతమతం అవడం అనేది కార్యకర్తల్లో కొంత నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది అనేది చెప్పక తప్పదు